हलो अंडी, वेलकम बैक टू माय चैनल ओटीटी टॉक्स। प्रीवियस एपिसोड लो मन वर्षा एंड तन फ्रेंड मंजु एडिट अयिन वीडियो गुरिंची मात्लाडुकोवडं विन्नाम। मरी ई एपिसोड लो एं जरुगुतुंदो चूसेद्दामा। पदंडी, చిరాగ్గా ఉన్న మన గ్రీష్మ దగ్గరికి ఆకాష్ వచ్చి, ఇట్స్ ఓకే గ్రీష్మ, వర్క్షాప్ వీడియో ఎవరో లీక్ చేసుంటారు, అంతే, నువ్వేం దాన్ని పట్టించుకోకు, వదిలే అనేసి అంటాడు. దానికి మన గ్రీష్మ, ఫుటేజ్ లేకేంటి, అంటే ఈ లీక్ అయిన వీడియో నిజమని నువ్వు నమ్ముతున్నావా అని అంటుంది మన గ్రీష్మ. అప్పుడు ఆకాష్, నిజం కాక ఇంకేంటి, గాల్లోంచి అయితే వచ్చేది కదా ఆ వీడియో అని అంటాడు. అప్పుడు గ్రీష్మ, వర్క్షాప్లో నేనేం మాట్లాడానో నాకు తెలుసు ఆకాష్, ఇది వర్క్షాప్ వీడియో అయితే కాదు అని అంటుంది. అప్పుడు ఆకాష్, ఏంటి నువ్వు అనేది, అంటే ఇదంతా ఎవరో కావాలని చేశారని నువ్వు అంటున్నావా అని అంటాడు. దానికి గ్రీష్మ, అవును, ఇదంతా ఎవరో కావాలనే చేశారు అని అంటుంది. అప్పుడు ఆకాష్, అలా ఎలా అనిస్తావు, అది కంప్లీట్గా నీ వాయిస్ అండ్ క్రిష్ వాయిసే, నీ వాయిస్ ఎలా ఉంటుందో నాకు తెలీదా అని అంటాడు. దానికి గ్రీష్మ, ఇక చాలా ఆకాష్, నువ్వు అనే ప్రతి ఒక్క మాట కూడా నన్ను హర్ట్ చేస్తుంది అని అంటుంది. అప్పుడు ఆకాష్, చూడు గ్రీష్మ, నిన్ను హర్ట్ చేయటం నా ఇంటెన్షన్ కాదు అని అంటాడు. దానికి గ్రీష్మ, నువ్వు నమ్మటం అనేదే నాకు చాలా హర్టింగ్గా ఉంది, ఇక ఈ టాపిక్ ఇక్కడితో ఆపే, నాకు వేరే పనులు ఉన్నాయి అని అంటుంది గ్రీష్మ. అప్పుడు ఆకాష్, సరే కెఫేకి వెళ్దాం పదా అని అంటాడు. నువ్వు వెళ్ళు, నాకు ఈ తప్పు ఎక్కడ జరిగిందో నాకు అర్థమవుతుంది, వాళ్ళతో నేను మాట్లాడి వస్తాను అని అంటుంది. అప్పుడు ఆకాష్, ఇప్పుడు వాడితే మనకు గొడవ ఎందుకు అని అంటాడు. దానికి గ్రీష్మ, నా క్రిష్ మీద ఎలాంటి అనుమానం లేదు అని అంటుంది. వాడంత పెద్ద నీతిమంతుడు అంటావా అని అంటాడు మన ఆకాష్. సరే, వాడు కాకపోతే ఇంకెవరు అని అడుగుతాడు. అప్పుడు గ్రీష్మ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. దానికి మన ఆకాష్, అర్థమైంది, నీ అనుమానం అంతా మన వర్ష మీదే కదా, వర్ష ఏం చేసింది, తను వచ్చినప్పటి నుంచి కూడా నీకు ఏదో అబ్సెషన్, తన్నే టార్గెట్ చేస్తున్నావు అన్నిటికీ అని అంటాడు. అప్పుడు గ్రీష్మ, అబ్సెషన్ నాకు కాదు నీకు, అందుకే అన్ని విషయాల్లో నువ్వు తన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నావు అని అంటుంది మన గ్రీష్మ. అప్పుడు ఆకాష్, నీకు క్రిష్ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ప్రపంచం అంతా తెలిసిపోయింది, ఇంకా ఎందుకు నటిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు మన గ్రీష్మ తన్ని ఒక చెంపదెబ్బ కొడుతుంది. ఈ చెంపదెబ్బ, నిన్ను వర్ష కొట్టినప్పుడు నీకు నొప్పి అనిపించలేదు కదా, నువ్వు ఎంజాయ్ చేసావు కదా అని అడుగుతుంది. అది ప్రపంచం చూడకపోయినా నేను చూశాను, కానీ అప్పుడు అది యాక్టింగ్ అనుకున్నాను, ఇప్పుడు నువ్వు మాట్లాడేది చూస్తుంటే నిజమే అని అనుకుంటున్నాను అని అంటుంది మన గ్రీష్మ. ఇక మన ఆకాష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా గమనించిన మన కిరణ్ గ్రీష్మతో మాట్లాడటానికి వస్తుంది. కానీ గ్రీష్మ మాత్రం, కిరణ్ ప్లీజ్, ఇది రైట్ టైం కాదు, జస్ట్ 5 మినిట్స్ ఇవ్వు నాకు అని అంటుంది. మన కిరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క మన నిత్య, వాళ్ళ అక్క రిధిమాని కంగారుగా తన క్యాబిన్లోకి తీసుకెళ్లాలని అనుకుంటుంది. ఇది విక్కీ చూసి, నిత్య ఏంటి కంగారుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు నిత్య, కంగారేమీ లేదు, తిను మా అక్క రిధిమా, కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి విక్కీ, మళ్ళీ కలుస్తాను అనేసి వెళ్ళిపోతారు. అలా డౌట్గా చూస్తున్న విక్కీ దగ్గరికి మన విజయ్ వచ్చి, ఏంటి నిత్యకు లైన్ వేస్తున్నావా అని అడుగుతుంది. అప్పుడు మన విక్కీ, మన నిత్యాన్ని చూసావా ఎంత తేడాగా ఉందో, పాపం మన సారు మిత్ర ఎలా వేగుతున్నారో ఏమో అని అంటాడు. అప్పుడు మన విజ్జి, అవును అని అంటుంది. అప్పుడు విక్కీ, తన ట్రాప్లో ఉంచి ఎప్పుడు మన బాస్ని కాపాడాలని నీకు అనిపించలేదా అని అడుగుతాడు. దానికి మన విజ్జి, ఏదో ఒక ఫేస్లో ప్రతి ఒక్కరికి నిజం అబద్ధంలా, అబద్ధం నిజంలా కనిపిస్తుంది, అలాంటప్పుడు మనం ఎంత చెప్పినా వాళ్ళని వినిపించుకోరు, సో వాళ్ళది వాళ్ళకి తెలిసి వచ్చేంతవరకు మనం అలా చూస్తూనే ఉండిపోవాలి అని అంటుంది. అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. మరోపక్క మన నిత్య రిధిమాని, ఏంటక్క సిచ్యువేషన్ అని అడుగుతుంది. అప్పుడు మన రిధిమ, పోలీసులకి కంప్లైంట్ అయితే ఇచ్చాను, ఈ పాటికి అరెస్ట్ చేసుంటారు సంజయ్ని అని అంటుంది. అప్పుడు నిత్య, అరెస్ట్ చేస్తే నీకు కాల్ వస్తుంది కదా, అంటే ఇంకా అరెస్ట్ చేయలేదని అర్థం అని అంటుంది. అసలు నాకు వచ్చిన సిచ్యువేషన్కి నువ్వే కారణం నిత్య అని ఏడుస్తుంది మన రిధిమ. అప్పుడు నిత్య, అక్క నేను ఇలా అంటున్నందుకు నువ్వు తప్పుగా అనుకోకు, నేను గనక తను చెప్పినట్టు వినకపోతే ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేసేవాడు నేను, కాబట్టే నీ ఆస్తి నీ నగలు నీకు దక్కాయక్క అని అంటుంది నిత్య. నాకు తెలుసు నువ్వు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యావని, నాతో ఉండటమే నీకు సేఫ్, నాతో ఉంటే నీకు ప్రొటెక్షన్ ఉంటుంది, అందుకనే
ఇక్కడికి రమ్మని చెప్పాను. బావ అరెస్ట్ అయ్యాడు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేంతవరకు కూడాను నాతోటే ఉండక్క అని అంటుంది. మరోపక్క ఏదో ఆలోచిస్తూ ఉండిపోయిన విజయ్ దగ్గరికి రవి వచ్చి ఏంటి అలా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు మన విజయ్, గ్రీష్మ ఆకాశం కొట్టడం కరెక్టేనా? మన గ్రీష్మ వెనక ఏదో జరుగుతుందని అనిపిస్తోంది. గ్రీష్మను హర్ట్ చేయాలని ఎవరు అనుకుంటారు? ఈ వీడియోని చూస్తే మాత్రం నిజమే అనిపిస్తుంది, చాలా కన్విన్సింగ్గా అనిపిస్తుంది అని అంటుంది మన విజయ్. అప్పుడు రవి, ఈ టైంలో నీకు ఇవన్నీ అవసరమా? నువ్వు ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు, గ్రీష్మ అన్నీ చూసుకుంటుంది అని అంటాడు రవి. మరోవైపు ఆఫీస్ నుంచి వచ్చిన మిత్ర దగ్గరికి శుచి వచ్చి, ఇదేంటి డాడీ త్వరగా వచ్చారు, ఈ టైంలో ఆఫీస్లో ఉండాలి కదా అని అడుగుతుంది. అప్పుడు మన మిత్ర, ఈరోజు ఎందుకో ఒంట్లో బాగాలేదురా, అందుకే త్వరగా వచ్చాను. అవును నిత్యాలేదా అని అంటాడు. అప్పుడు శుచి, లేదే మీతో లేదా అని అంటుంది. అప్పుడు మిత్ర, మేబీ ఆఫీస్లో బిజీ ఉందేమోలే అని అంటాడు. దానికి శుచి, ఏంటి మొన్ననే కదా డాడీ మీకు ఎంగేజ్మెంట్ అయింది, ఏ ఆడపిల్లైనా ఎంగేజ్మెంట్ తర్వాత 24 అవర్స్ తన ఫియాన్సీతోటే ఉండాలి అని అనుకుంటుంది, కొత్త మామ ఏంటి మరీ ఇంత బిజీగా ఉంటుంది, త్వరగా మీరు ఫోన్ చేసి రమ్మనండి, ముగ్గురం కలిసి డిన్నర్ చేసేద్దాం అని అంటుంది శుచి. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. మరి ఇలాంటి ఎపిసోడ్స్ కనుక మీకెన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.